जयशंकर भूपालपल्ली जिला रेगोंड मंडलम चेन्नापूर नुंडी राजक्कपल्ली वरकू डबल रोड पनुलकु शंकुस्थापन चेसिन मंत्री एर्रबल्ली दयाकर राव पाल्गोन्न एंपी पसनूर दयाकर एम्मेल्ये गंड्रा वेंकटराव नारेड्डी स्थानिक प्रजा प्रतिनिधुलु एर्रबल्ली मात्लाडुतुन्नारु प्रस्तुतं लाइव चूद्दां దేవాదుల నీళ్ళు నాకపేది మీ రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ మోటార్ అక్కడ కూసునేది ఏ మోటార్ దింపితే ఇటు నీళ్ళు వస్తాయని కూసునేది ఈ మోటార్ దింపినా రాదు ఆ మోటార్ దింపినా రాకపోయేది కానీ అలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి గలగల నీళ్లు బారిస్తున్న మహానుభావుడు కేసీఆర్ కాదా ఇంకా ఉన్నాయి కొన్ని కుంటలకు రాకపోవచ్చు ఇంకా కొన్ని చెల్లకు రావచ్చు కానీ జనరల్ గా 80% వస్తున్నాయా రాలేదా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి మనం నీళ్ళు ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు ఎదురు పెట్టుబడి ఇచ్చాడు రైతుకు ఎదురు పెట్టుబడి ఇచ్చిన రైతు బంధు ఇచ్చాడు ఈ కష్టకాలంలో నేను అదే అంటున్నా వేరే రాష్ట్రాలు ఇస్తలేరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పరిపాలించే దగ్గర ఈ రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్యం లేదు ఫ్రీ కరెంట్ లేదు కరెంట్ కూడా ఇస్తే 24 గంటల కరెంట్ ఇయరు 9 గంటలే కరెంట్ ఇస్తారు ఆ 9 గంటలు కూడా కరెంట్ మీకు తెలిసి ఉండాలి మీటర్లు పెడతాను ఇప్పుడు రైతులకు మీటర్లు పెట్టేందుకు చట్టం తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 100000 రూపాయలు కట్టాలి మోటార్ ఆ మీటర్ పెడితే సంవత్సరానికి 100000 రూపాయలు కట్టేది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు మీ తరపున ప్రతి రైతుకు ఒక మోటార్కు 100000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కేసీఆర్ కడుతున్నాడు ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఏదో ఫ్రీ కరెంట్ కాదు అది మీ తరపున ఒక మోటార్కు 100000 రూపాయలు ఇయ్యారు కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ బోర్డు కడుతున్నారు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంతకుముందు కేసీఆర్ గారు రాకముందు ఈ కొత్త సర్పంచులు రాకముందు పాత సర్పంచులు రూపాయి లేకపోయేది గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామ లేదు ఎవరైనా పేదోళ్ళు చనిపోతే ఎక్కడ కాలేయాలో తెలియదు చెత్త ఉన్నది రోడ్ మీదనే చెత్త బారేసేది రోడ్ ఎంబలో మోరెంబడి గ్రామాలన్నీ అద్వానంగా ఉండేది చెట్టు లేవు చెదారం లేదు ఏది లేదు చెత్త చెదారంతో ఉండేది డంపింగ్ యార్డ్ ఇప్పుడు నర్సరీ ప్రకృతి వనాలు ఒక్కొక్క ఊరు చూస్తే అందంగా తయారు చేశాం ఇవాళ రేగొండ మండలం నుంచి వెళ్ళిపోయి వరంగల బతికేటోళ్ళు పక్కల బతికేటోళ్ళు నేను రేగొండ నుంచి ఎందుకు రావద్దు ఆ మండలంలో ఉంటానే పరిస్థితి వచ్చిందా రాలేదా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి నా ఊరు ఊత నా ఊళ్ళోనే కట్టుకుంటా ఇల్లు నే అనవసరంగా భూమి అమ్ముకున్నా అనే ఫీలింగ్ ఇయాల కలిగింది అది కేసీఆర్ చేయబట్టి ప్రతి ఊళ్ళో మంచి వైకుంఠ ధామం కట్టుకున్నాం నర్సరీ కట్టుకున్నాం ప్రకృతి వనం కట్టుకున్నాం ఊరంతా నీట్ గా పెట్టాం ఊరికో ట్రాక్టర్ ఇచ్చాం చెట్టు పోషకులందుకు ట్యాంకర్ ఇచ్చాం చెత్త తీసేందుకు చెత్త డబ్బాలు ఇచ్చినాం ఊళ్ళన్నీ కూడా బాగు చేస్తున్నాం ఈ 10 రోజుల కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొంటారు నేను 10 రోజులల కాదు నేను కలెక్టర్ గారికి అధికారులకందరికి విజ్ఞప్తి చేస్తున్న భూపాలి పెళ్లి ఇంకా స్పీడ్ అప్ చేయాలి వేకెంట్ ప్లాట్లు ఉంటాయి వేకెంట్ ప్లాట్లల్లో మనం పట్టించుకుంటలేం ఆ వేకెంట్ ప్లాట్లల్లో మనం ఊరంతా నీటిగా చేసినా ఆ ప్లాట్ ప్రైవేట్ వాళ్ళది ఆ ప్రైవేట్ ప్లాట్కు ఆయన నీటిగా చేస్తలేడు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు అసుంటివన్నీ నీటిగా చేసి చెత్త చెదారం నీళ్లు తీసేసి తీసేయమంటే తీసేయడు ఆయన ఓ నోటీస్ ఇవ్వండి ఓ 2 రోజులు టైం ఇచ్చి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ కూడా తీయకపోతే అప్పుడు గ్రామ పంచాయతీని తీసి 1000 రూపాయల ఖర్చు అయితే 3000 ఫైన్ వేయండి 3000 కూడా కట్టడు 2 రోజుల తర్వాత ఆ ల్యాండ్ గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసేయండి బోర్డు పెట్టేసేయండి తలకాయ నొప్పిపోతుంది చేద్దామా అట్లా అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరు మీయే ఉన్నట్టున్నా ఏ పాట అట్లా చేయాలని అధికారులు కూడా నేను ఆదేశిస్తున్నా ప్రతి ఇంటి ముందర చెత్త కూడా ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన ఎందుకంటున్నా అంటే మీరు ఊరంతా నీటిగా చేస్తారు ఒక ప్లాట్లో చెత్త ఉంటుంది చెదారం ఉంటుంది దుమ్ము ఉంటుంది ధూళి ఉంటుంది దాంతో దోమలతోటి మొత్తం ఊరంతా పాకుతుంది ఊరందరికి నష్టమే అది ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు ఇప్పుడు విష జ్వరాలు మొత్తం బంద్ అయినాయి డెంగ్యూ జ్వరాలు బంద్ అయినాయి ఓ కరోనా ఉన్నది కానీ ఈ డెంగ్యూ జ్వరాలు కరోనా ప్రపంచాంతం వస్తాను కానీ డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు అన్ని కూడా కంట్రోల్ చేసింది మన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో ఎక్కడ కూడా పోయినసారి రాలే ఇన్ని వర్షాలు పడ్డా
ఈసారి కూడా కంట్రోల్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నాడు. పేదోనికి విసర్జనం వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి కర్లో కంట్రోల్ చేసేందుకే ఈ పల్లె ప్రకృతి పల్లె ప్రగతి పెట్టాం. గ్రామాల సర్పంచులందరూ మనకు కొంత ఇబ్బంది పడ్డారు. మన ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు రిలీజ్ చేసిండు గ్రామ పంచాయతీలు ఉన్న మొత్తం గట్టి పారేసిన డబ్బులు. కట్టిందా లేదా? ఓ సర్పంచ్ అమ్మ వచ్చినా, పీడి గారు వచ్చినాయా? మొత్తం డిపిఓ గారు మొత్తం డబ్బులన్నీ కట్టేసినాం. సర్పంచ్లు ఎవరు కూడా పాపం వాళ్ళు కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు. పెట్టుబడి పెట్టి ఆగమైంది. మొత్తం డబ్బులన్నీ కేసీఆర్ గారు మన 1000 కోట్లు పెట్టి మొత్తం పేమెంట్ చేశాడు. ఊళ్ళలో వంగిన స్తంభాలు కాని ఇరిగిపోయిన పోల్లు కాని వాటిని కూడా తీసే ఏర్పాటు చేయండి. ఎలక్ట్రిసిటీ అధికారులు ఉన్నారా? ఏడి ఎలక్ట్రిసిటీ డిఐ మొత్తం కూడా నేను వాళ్ళకి చెప్తున్నా, మొత్తం క్లియర్ చేయండి.